ఏంటి బాగాలవ్వా బాగాలవ్వా అంటావ్ ఏంటి ఫుల్ లవ్ సత్య ఇన్ లవ్ అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత మర్యాదయ్యా నా పని ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదు నేను అనుకుంది సాధించినట్టే ఆ ఇంకా చాలా మర్యాదలు ఉన్నాయి పదా అలాగే అలాగే వీడేనా వాడు వీడే ఏయ్ కొట్టండిరా ఏయ్ హలో అన్న పారిపోయినాడన్న వాడు చెత్త నా కొడకల్లారా 30 మంది కలిసి ఒక్కడిని ఒకే ఒక్కడిని చంపలేకపోయారా మీరేం చేస్తారో నాకు తెలియదు ఈ మ్యాటర్ ఇంటి దాకా రాకూడదు వాడు అక్కడే చావాలి లేదంటే మీరు చస్తారు వాడు ఎక్కడున్నా వెతికి చంపుతామన్నా ఇదేంట్రా అన్న వాడిని చంపారమంటున్నాడు మనం ఇచ్చిన దెబ్బకి వాడు వాళ్ళ ఊరికి పారిపోయి ఉంటాడు నువ్వేం భయపడకు నిజమేనంటావా పద పద बाय हाय वदना हाय
ఇవాల ఏంటి స్పెషల్ నీకు ఏం కావాలి ఆ నాకు మీ ఊరి పెసర పునుగులు కావాలి అంతే కదా 5 నిమిషాలు ఫటాఫటం చేసేస్తాను ఎవరికే ఫోన్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా కాలేజీలో ఏమైనా లవ్ లవ్వా లేదు బాబు ఎందుకనో నాకు అలాంటి ఆలోచనే రాలేదు కాలేజీకి వెళ్ళే వాళ్ళంతా లవ్ చేయాలని రూల్ ఏమైనా ఉందా అది కాక లవ్ చేయడం ఇంట్లో వాళ్ళు అపోజ్ చేయడం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు అయ్యో నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు అందరి గురించి ఎందుకు నా గురించే తీసుకో మీ అన్నయ్య మా నాన్నగారితో పనుండి కర్నూలు నుండి బళ్ళారి వచ్చాడు పెసర పునుగులు రుచిగా చేసి పెట్టానని నా మనసు కూడా తనతో తీసుకెళ్లిపోయాడు ఆ తర్వాత పెద్దాలంతా కలిసి మాకు పెళ్లి చేశారు అలాగే నీ మనసు ఎవరైనా పట్టుకుపోతే నాతో చెప్పు నేనే ముందుండి నీ పెళ్లి జరిపిస్తాను నేను కనుక లవ్ చేశానంటే అతను తీసుకొచ్చి రంగారెడ్డి ముందు నిలబెట్టి ఇతనే నీ అల్లుడు అంటాను బెంగళూరులో చదువుకొచ్చాక చాలా ధైర్యం వచ్చింది వేదా రంగారెడ్డి గారి కూతురు అనిపించుకున్నావు వేద ఎవర్ని ప్రేమించకపోతే ఆ బెంగళూరు నుంచి వచ్చిన వాడేవాడు ఎందుకు వచ్చాడు మాట వినరా అంటే చెయ్యెత్తుతావా ఆగండ్రా రే ఎవడురా నువ్వు సార్ అది వేదాను ఒకసారి వేదానా అవును అమ్మా వేదా ఏంటన్నా చూడమ్మా అతను నీకు తెలుసునా హాయ్ ఎవరు నేను సత్య సత్యనా సత్య నాకు తెలియదు నాన్న నేను తెలియదా సత్య లేదు నాన్న ఇతన్ని నేను ఎప్పుడు చూడలేదు ఎవరు నువ్వు అరే ఐ యామ్ స్టూపిడ్ సత్య సత్య ఏం ట్రైల చేసుకును ఐ యామ్ సారీ అది నేను నిన్ను మంత్ర గొత్తిల్ల అంత హెల్త్ అయిదల్ల అవుట్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి అమ్మాయి తెలియదని చెప్పినాది కదా బతికిపో ప్లీజ్ ఒకసారి నా మాట వినండి నేను ఎవరో కరెక్ట్ గా చెప్తాను ఇంకా చూస్తాడా ఏంటిరా ఆ పిచ్చోడిని గెట్టేయండి ఏయ్ పోరా బయట నన్ను మాట్లాడనివ్వండి తెలియదని చెప్పిన తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటి రా నాకు మాట్లాడే అవకాశం ఉంది నన్ను అర్థం చేసుకోండి ఆడికి నీకేంటి సంబంధం నాకేం తెలుసు నా లైఫ్ లో ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్నాను వాడికి నీ పేరు ఎలా తెలుసు అది నాకు అర్థం కావట్లేదు అదనేదో చెప్పడానికి ట్రై చేస్తుంటే నువ్వే ఏయ్ నాయనా చెల్లి ఫోటో ఆడి దగ్గర ఎందుకు ఉండాలి నా ఫోటోనా ఆశ్చర్యంగా ఉంది నువ్వు మాకు భయపడి విషయం దాస్తున్నావు కదూ ఆ అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను లవ్ చేస్తుంటే నాన్న అమెరికా అబ్బాయి గురించి నాకు చెప్పినప్పుడే నేను వద్దని దాన్ని ఏంటి డ్రామాలు ఆడుతున్నావా మీరు నోరు మూసుకోండిపా వాడెవడో ఏదో వాగితే నా కూతురుని అనుమానిస్తారేంటి నా కూతురు అట్టాంటిది కాదు నా దగ్గర ఇప్పటిదాకా ఏది దాచలేదు నాయన దీనికి ఆడికి సంబంధం లేకపోతే
ఆని చంపేస్తా. చంపడం తప్ప ఇంకేం తెలుసు మీకు? చంపుతూ వెళ్ళండి. ఆఖరికి ఒక రోజు నన్ను చంపండి. ప్రాణం విలువ మీకేం తెలుసు? పాడేదో పొరపాటు పడి వచ్చాడనుకుంటున్నాను. పాడి పైన ఆశలు పెట్టుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఏమవ్వాలి? ఆ బాధ మీకేం తెలుసు? అమ్మని పోగొట్టుకున్న ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అమ్మా వేద, మరేంటి నాన్న? నేను తెలియదంటున్నా, నమ్మడం లేదు. అమ్మా, నీ గురించి నాకు బాగా తెలుసు. అట్లాంటిదే ఉండు. ఈ విషయం ఇంతటితో ఇడిచిపెట్టండి. వేద, నువ్వు వెళ్ళి రెస్ట్ చేసుకో. పో, ఇళ్ళమ్మా. మీరు చేసింది నాకు నచ్చలేదు నాయన. రే, మీకేమన్నా బుద్ధుందా? ఇట్లాంటి విషయాలు అమ్మాయితో డిస్కస్ చేస్తారా? పైగా పంచాయతీ పెట్టి ఊరంతా తెలిసేట్టు చేస్తారా? మీరు కూడా నన్ను అలా మాట్లాడతారు? చూడండిరా, వేదకి తెలిసేట్టు ఏది చేయకూడదు. అది చాలా బాధపడుతుంది. దాని సుఖమే కదా మనకు ముఖ్యం. రే నర్సే, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఎందుకైనా మంచిదే, వాడి మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే, పోనీరా. అది కాదు వదిన, ఎవరో వచ్చి ఏదో చెప్తే వీళ్ళు నా మీద అనుమాన పడుతున్నారేంటి? నేను ప్రతి విషయం మీతో చెప్తూనే ఉన్నాను. నేను ఎలాంటిదన్నా మీకే తెలుసు కదా. మరి నీ ఫోటో, మన అడ్రస్ అతనికి ఎలా తెలుసాయి? అదే అర్థం కావడం లేదు నాకు. గుర్తు తెచ్చుకో, ఎక్కడైనా పరిచయం అయ్యాడా? నేను బాగా ఆలోచించాను. అతన్ని నేను ఎప్పుడూ చూసింది లేదు. ఎవరతను?